దత్తత చట్టబద్ధంగా ఉండాలన్నారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్. దత్తత ఇల్లీగల్ అని తేలితే 3 సంవత్సరాల పాటు శిక్ష ఉంటుందన్నారు. ఒక బేబీని అడాప్షన్ ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వివరాలు సేకరిస్తుందన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే జేజే యాక్ట్ కింద చర్యలు ఉంటాయంటున్న కలెక్టర్ శర్మన్ తో షరీఫ్ ఫేస్ టు ఫేస్. కరేటి కళ్యాణి వివాదంలో దత్తత చట్టబద్ధమా కాదా అనేటువంటి చర్చ జరుగుతోంది. దీనిపైనే 1098కి కాల్ రావడం వల్ల నిన్నటి నుంచి చైల్డ్ లైన్కి సంబంధించినటువంటి అధికారులు విచారణ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, నిజంగా ప్రొసీజర్ ఏం చెప్తారు సార్? ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా అవేర్నెస్ లేదు దీనిపైన. యాక్చువల్గా దీనికి ఒక సెంట్రల్ యాక్ట్ ఉంది, జూవెనైల్ అండ్ జస్టిస్ యాక్ట్ అని 2015లో వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే దీనికి ఒక సపరేట్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఒకటి క్రియేట్ చేశారు. దాంట్లో ఎవరైనా దత్తత తీసుకోవాలనుకునేవారు దాంట్లో ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టయితే పేరు, వారికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అంటే ఎవరు ముందు వస్తే వారికి అనే పద్ధతిలో సీనియారిటీ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇది ఎంతవరకు స్పాన్ ఆఫ్ టైం పట్టే అవకాశం ఉంటుంది? మరోవైపు చాలామందికి దీనిపైన అవగాహన ఉండదు, పెద్దల సమక్షంలో ఏదో పత్రం రాసుకొని పిల్లల్ని తీసుకువెళ్ళడం, ఎంతో కొంత డబ్బు ఇవ్వడం, ఇది నిజంగా ఈ డబ్బు ఇవ్వడం అలాంటిది చట్టం ప్రకారంగా నిషేధించబడింది. ఎవరైనా ఎవరిని కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేసినట్టయితే దానికి చట్ట ప్రకారంగా 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 1,00,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది. సార్, ఇప్పుడు నటి కరాటే కళ్యాణి విషయంలో చైల్డ్ లైన్ హెల్ప్ లైన్కి కాల్ రావడం వెళ్ళడం జరిగింది. సో నోటీసులు ఏమైనా సర్వ్ చేసినారా? ఇప్పటివరకు ఏమైనా రిప్లై ఏమైనా వచ్చిందా? జరిగింది. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో ఆమెని అటెండ్ అయి తమ చెప్పదలుచుకుంది ఏంటో చెప్పాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే నోటీస్కి బహుశా ఆమె నోటీస్ అందిందో లేదో తెలియదు. ఒకవేళ అందినా రాకపోయినట్టుగా ఇంకోసారి ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ చట్ట ప్రకారంగా ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటాం. సార్, నిన్నటి నుంచి మా టీం వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ లైన్ సంబంధించి వెళ్తున్నారు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. ఆమె ఇప్పటివరకు ఈవెన్ ఫోన్ లైన్లో కూడా టచ్లోకి రాలేదు. నోటీస్కి ఒకవేళ ఆమె రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? నోటీస్ ఇంకో నోటీస్ ఇస్తాము. ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ కింద మళ్ళీ నోటీస్ ఇస్తాము, లేదంటే అది క్రిమినల్ చర్యది పోలీస్ కంప్లైంట్ ఇస్తాము మా తరఫున. సో ఖచ్చితంగా అడాప్షన్ అంటేనే లీగల్గా ఉండాలి. సో ఎవరు అవేర్నెస్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు కరాటే కళ్యాణి అయినా ఎవరైనా కూడా మన భారతదేశంలో ఏదైతే చట్టం అమలు అవుతుందో ఆ చట్టం ప్రకారం ఎవరైనా చేసుకోవాలి. చట్టానికి ఎవరు అతీతం కాదు. ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నో దాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి దాన్ని అనుగుణంగానే చేయాలి. ఇది మొత్తంగా అడాప్షన్ అనేది ఖచ్చితంగా లీగలైజ్డ్ అయి ఉండాలి. దానికంటూ ఒక సెంట్రల్ ప్రొసీజర్ ఉంది. సో దాంట్లో ఆ ప్రొసీజర్లో ఉన్నటువంటి భాగంగానే దాదాపు 2 సంవత్సరాల టైం పడుతుంది ఒక పిల్లాడిని కానీ పాపని కానీ అడాప్ట్ చేసుకోవాలంటే. దాని ప్రకారం వెళ్ళాలి. ఒకవేళ దాన్ని రూల్స్ బ్రేక్ చేస్తే కనుక జేజే యాక్ట్ కింద ఆల్రెడీ కఠిన కారాగాల శిక్షలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.